గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఋతుపవనాలు రాకతోటి వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయండి. ఋతుపవనాలు రాకకు ఇంకా 4 రోజులు సమయం ఉన్నా కూడా 4 రోజుల ముందు నుంచి అయితే వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ కేంద్రం అయితే ప్రకటించడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయి, తెలంగాణలో ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయనే వివరాలు అన్నీ ఇప్పుడు వీడియోలో ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, ప్రతి వీడియోలోనూ రిక్వెస్ట్ చేస్తున్నాను, సపోర్ట్ చేయమని అడుగుతున్నాను. దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్. మీరు లైక్ చేస్తేనే మా వీడియో రాష్ట్రం అంతా కనిపించేలాగా చేస్తారు. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్టయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఋతుపవనాలు రాకతోటి ఇంకా 4 రోజుల ముందుగానే వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఆల్రెడీ ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఏపీలో అయితే ఉపరితల ఆవర్తనం ఋతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో 4 రోజులు వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేసింది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వెల్లడించడం జరిగింది. ఇక తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో ఉపరితల ఆవర్తనం కారణంగా ఇవాళ రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించడం జరిగింది. ఇవాళ ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కల్నూరు, వనపర్తి, గద్వాల్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని, ఇక మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడిన వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్టు జారీ చేసింది. అటు 2 రోజుల పాటు అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి రైతులు చెట్ల కింద కానీ టవర్ల కింద ఉండకూడదు అని వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్.